नमस्कार अंडी टेम्प्टिंग बॉल्स की स्वागत नेनु मी सिरी संतोष विनायक चवती रोजु ओक्को इंट्लो ओक्को रकमैन उंड्राळ्ळु कुडुमुलु तालिकलु मोदकालु इला वाळ्ळ वाळ्ळ इंटि सांप्रदायान्नि बट्टि रकरकालुगा चेस्तुंटारु कदा अयिते ई रोजु नेनु विनायक चवति संदर्भंगा बेल्लं कुडुमुलु उंड्राळ्ळु एला चेसुकोवालो चूपिंचबोतुन्नानंडि इवि साधारणंगा अंदरि इळ्ळल्लो चेसुकुनेवे इंटि गृहप्रवेशालकु कूडा एक्कुवगा चेस्तुंटारु सरैन कोलतलु तेलिस्ते वीटिनि चाला सुलभंगा चेसुकोवच्चुंडि निमिषाल्लो रेडी अयिपोतायि अंते रुचिगा उंटायि कूडा आलस्यं चेयकुंडा ई बेल्लं कुडुमुलु एला चेसुकोवालो चूसेद्दां रंडि వీడియోలోకి వెళ్ళే ముందు టెంప్టింగ్ బౌల్స్ని కొత్తగా విజిట్ చేస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ముందుగా అడుగు మందంగా ఉన్న ఇలాంటి ఒక గిన్నెలో ఒక కప్పు నీళ్లు పోసి ఇందులో 2 టేబుల్ స్పూన్లు 15 నిమిషాలు నానబెట్టిన పెసరపప్పు వేస్తున్నాను. మీరు కావాలంటే నానబెట్టిన పచ్చిశనగపప్పు అయినా వేసుకోవచ్చండి. మీడియం ఫ్లేమ్ మీద ఒక 3-4 నిమిషాలు పెసరపప్పుని కొద్దిగా ఉడకనివ్వండి. ఇలా 4 నిమిషాలు ఉడికిన తర్వాత అర కప్పు తురిమిన బెల్లం వేస్తున్నానండి. నేను ఇక్కడ ఒక కప్పు పిండికి చేస్తున్నాను కాబట్టి ఒక కప్పుకి అర కప్పు బెల్లం కరెక్ట్ గా సరిపోతుంది. తీపి ఎక్కువ తినేవారు మాత్రం 1/4 కప్పు వరకు వేసుకోవచ్చు. ఒకవేళ బెల్లంలో ఇసుక రాళ్ళు లాంటి ఉన్నాయి అనిపిస్తే బెల్లాన్ని విడిగా కరిగించి వడకట్టి వేసుకోండి. అలాగే ఒకే ఒక టేబుల్ స్పూన్ పంచదార కూడా వేసుకోండి. ఇలా బెల్లం పంచదార కాంబినేషన్ లో టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇంకా 1/4 కప్పు పచ్చి కొబ్బరి తురుము 1/2 టీస్పూన్ యాలకపొడి చిటికెడు సాల్ట్ కూడా వేసుకోండి. ఏ స్వీట్ కైనా చిటికెడు సాల్ట్ వేస్తేనే రుచి. అలాగే 1 టీస్పూన్ నెయ్యి కూడా వేసి బెల్లాన్ని పూర్తిగా కరగనివ్వండి. బెల్లం ఇలా చక్కగా కరిగిపోయి ఒక పొంగొస్తే చాలండి. స్పెషల్ గా పాకమేమీ రానక్కర్లేదు. ఇలా బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని సిమ్మర్కి మార్చుకొని ఇందులో 1 కప్పు బియ్యపిండి వేసి బాగా కలపండి. తడిపిండి గాని పొడిపిండి గాని ఏదైనా తీసుకోవచ్చండి. నేను ఇక్కడ పొడిపిండే తీసుకున్నాను. ఇదే తడిపిండితో చేసుకోవాలనుకుంటే నీళ్లు కొంచెం తక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే 1 కప్పు తడిపిండికి 1/4 కప్పు నీళ్ళు అయితే సరిపోతాయండి. ఇక్కడ నేను పొడిపిండి తీసుకున్నాను కాబట్టి కప్పు పిండికి కప్పు నీళ్ళు తీసుకున్నాను. ఇలా కలిపి మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు సిమ్మర్లోనే ఉంచేసేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ముద్దను ఒక బేసిన్ లోకి తీసుకొని కొద్దిగా చల్లారనివ్వండి. ఈ ముద్ద కొంచెం చేయి పట్టగలిగినంత వేడి ఉన్నప్పుడే చేతికి కొంచెం నెయ్యి రాసుకొని ఇలా బాగా ఒత్తుకోవాలి. ఇలా సాఫ్ట్ గా అయ్యేంత వరకు ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు కుడుములు చేసుకోవాలి. ఈ కుడుముల్ని ఒక్కొక్కరు ఒక్కో షేప్ లో చేస్తుంటారండి. నేను ఇక్కడ సాధారణంగా చేసే 3 రకాల షేప్స్ చూపిస్తాను. ఒకటి ఇలా ఉండ్రాళ్ళు చేసుకోవచ్చు, లేదంటే ముద్దని ఇలా ఓవల్ షేప్ లో చేసుకొని పిడికెళ్ళతో లైట్ గా నొక్కి పిడికెళ్ళ షేప్ లో కూడా ఇలా కుడుములు చేసుకోవచ్చు. లేదా ఇలా అప్పల్లా ఫ్లాట్ గా కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చిన షేప్ లో కుడుములన్నీ చేసుకోండి. కుడుములన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకొని నెయ్యితో గ్రేస్ చేసుకున్న ఇడ్లీ రేకుల్లో ఈ కుడుములని పెట్టి మీడియం ఫ్లేమ్ మీద 10 నిమిషాలు స్టీమ్ కుక్ చేసుకోండి. లేదా మీ దగ్గర స్టీమర్ ఉంటే స్టీమర్ లోనైనా 10 నిమిషాలు కుక్ చేసుకోండి. 10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. వేడి మీద కుడుములని తీస్తే కొంచెం స్టిక్కీగా అనిపిస్తాయండి, కాబట్టి 5-10 నిమిషాలు అలా కొద్దిగా చల్లారిన తర్వాత తీసి ప్లేట్ లో వేసుకోండి. ఇంతేనండి ఎంతో రుచిగా ఉండే వినాయకుని ప్రత్యేక నైవేద్యం బెల్లం కుడుములు ఉండ్రాళ్ళు రెడీ. మరి ఈ వినాయక చవితికి మీరు కూడా ఇలా బెల్లం కుడుములు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించండి. మరి ఈ వీడియో మీకు కూడా నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. అలాగే ఈ గణేష్ చతుర్థికి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా కుదిరిందో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.